సంతోషంగా అభివృద్ధి చెందుతాన్ని అదే ధ్యాస ఆయనకి అట్లాంటి మనిషిని ఇవాళ 47 రోజులైంది ఏమి రుజువు లేకుండా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు స్కిల్ డెవలప్‌మెంట్ అంటారు ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు ఫైబర్ గ్రిడ్ అంటారు దేంట్లోనూ సాక్ష్యాలు లేవు 3000 కోట్లు అన్నారు ముందల తర్వాత 370 అన్నారు ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు ఏమన్న అర్థం ఉందాండి వాళ్ళు పెట్టే కేసులకి మరి ఆ కేసుల్లో ఏమన్న రాసుందా ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది ఎవరు పేరు మీద వెళ్ళింది ఏ కుటుంబానికి వెళ్ళిందని రాసుందా అది లేదు ఇట్లా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు రెడీ చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి ఇదే తప్ప ఇంకా వేరే ధ్యాస లేదు అనుకుంటా వాళ్ళకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలకి ఉద్యోగాలు తీసుకురావాలని గాని వాళ్ళకి ఆలోచనే లేదు తరువాత ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత 2014 లో ఆయన పడిన కష్టం ఇంకొకెత్తు ఆ 5 ఏళ్ళు 3.5 4 గంటలు నిద్రపోయి ఉంటారు ఆయన ఏదో చేయాలి ఆ 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ కి ప్రజలకి నేను ఏదో చేసి ఆల్ని నంబర్ 1 స్టేట్ గా యావత్ భారతదేశంలో నుంచో పెట్టాలని పరుగులు తీసేవారు నేను ఒక్కొక్కసారి అనేదాన్ని మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అట్లా మీరు పొడుకోరు ప్రజలు సేవ అంటాం ఈ మీ హెల్త్ ఏమవుతుంది మీ ఆరోగ్యం ఏమవుతుంది మీరు ఆలోచిస్తున్నారా అనే అడిగేదాన్ని అడిగిన 2 రోజులు ఆయన ఊరుకునేవారు మళ్ళీ మొదలు మళ్ళీ ఏదో అయిపోతుంది ఆ తపన ఆయనకి ప్రజలకి సేవ చేయాలని కానీ అట్లాంటి మనిషికి ఇవాళ ఇట్లా జైల్లో పెట్టం చాలా బాధాకరమైన విషయం అదే కాదు మొన్న చిత్తూరులో కూడా ఆయన అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేస్ పెట్టారు దేనికండి ఆయన ప్రభుత్వాన్ని అడిగారు రైతన్నకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా వాళ్ళ